जय तेलंगाना, जय तेलंगाना, जोहार वायसर, जोहार वायसर। పొద్దున నుంచి మాతో పాటి నడిచి వస్తున్న ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఈ ఊర్లో కూడా మాకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది। రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ 5 సంవత్సరాలలో मुख्यमंत्री अंटे इला उंडाली, मुख्यमंत्री अंटे तन प्रजल गुरिंची इला आलोचन चेयाली, मुख्यमंत्री अंटे इलांटी पतकालन रूपोंदिंचाली अनी ओक मादिरिगा निलिचाडु राजशेखर रेड्डी गारु। रुणमाफी अयितेनेमी, उचित विद्युत आलोचन चेयडं अयितेनेमी, महिललकु रैतुलकु पावला वड्डीके रुणालु इयडं अयितेनेमी, పేదంటి పిల్లలు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకునే ఫీస్ రీయింబర్స్మెంట్ అయితేనేమి, పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు చేయకుండా ఖర్చు లేకుండా వైద్యం ఆపరేషన్లు చేయించుకునే ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫోన్ చేసిన 20 నిమిషాలకు కుయి 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 అని వచ్చే 108 అయితేనేమి, 104 అయితేనేమి, పేదలకు కట్టిన 46 లక్షల పక్కా ఇల్లు అయితేనేమి, ఒకటి కాదు రెండు కాదు ఏ పతకాన్ని చేసినా అద్భుతంగా ప్రజల కోసం అమలు చేసి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు। ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి కదా, ముఖ్యమంత్రి అంటే అలా పరిపాలన చేయాలి కదా, ముఖ్యమంత్రి అంటే అలా ఆలోచన చేయాలి కదా। మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారే, 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారే, మీరు ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారికి అధికారం ఇచ్చారు, ముఖ్యమంత్రిని చేశారు, ఏం చేశాడు కేసీఆర్ గారు మీ కోసం, ఏం చేశాడు కేసీఆర్ గారు మీ గ్రామం కోసం, ఏం చేశాడు కేసీఆర్ గారు మీ కుటుంబం కోసం, ఏం చేశాడు కేసీఆర్ గారు ఆలోచన చేయండి। రుణమాఫీ చేయడం చేతనైందా కేసీఆర్ గారికి? మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి? కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కు? ఇంటికో ఉద్యోగం ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కు? కనీసం ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు కదా, అదన్నా ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కు? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడం చేతనైందా కేసీఆర్ కు? పోడు పట్టాలు ఇవ్వడం చేత కాలేదు, మైనారిటీ రిజర్వేషన్లు 12% ఇవ్వడం చేత కాలేదు, మరి ఇంత చేత గాని ముఖ్యమంత్రి అవసరమా? ఆలోచన చేయండి। మంచోడు మంచోడంటే మంచం కోలెత్తుకుపోయాడట ఒకడు, ఉద్యమకారుడు కదా అని రెండు సార్లు అధికారం ఇస్తే ఏం చేశాడు కేసీఆర్ గారికి? ఇదే తుంగతుర్తి చూసుకుంటే ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇసుక దోపిడీ జరుగుతుంది, ఇదే రీతిలో ఈ ప్రాంతంలో కొనసాగితే ఈ ప్రాంతము ఎడారి కావడము ఎంతో దూరం లేదు, ఇసుక మొత్తం తరలించకపోతే ఈ ప్రాంతం ఇంకా ఏమైపోతుంది, ఇక్కడ ప్రజలు ఏమైపోతారు? పాలకులు ఆలోచిస్తున్నారా? అసలు ఇక్కడ పాలకులు ఇక్కడ వాళ్ళు అయితే కదా ఈ ప్రజల గురించి ఆలోచన చేయడానికి, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి। ఈ బిడ్డ నా తమ్ముడు సోమన్న, ఈ గడ్డ బిడ్డ కాబోయే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థి, తుంగతుర్తి అభ్యర్థి, మీ అందరూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం। నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, నేను షర్మిల, రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం। ఈ రోజు ఈ పాదయాత్రలు చేస్తున్నామంటే ప్రజల సమస్యలు ఎత్తి చూపటానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈ రోజు ఈ పాదయాత్ర చేస్తున్నాం। నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ రోజు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు, బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు, బంగారు తెలంగాణ అని చెప్పి బాధల తెలంగాణగా అసలు పేదలకు బతుకే లేని తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు। మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ మోసపోకండి, ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ గారికి అధికారం ఇచ్చారు, ఒక్క కుటుంబం కోసమైనా ఒక్కటైనా చేశాడా కేసీఆర్ గారు? మన రాష్ట్రం మీద 4 లక్షల కోట్ల అప్పు చేశాడు కేసీఆర్ గారు, అంటే ప్రతి కుటుంబం మీద 4 లక్షల రూపాయల అప్పు ఉంది, 4 లక్షల రూపాయల అప్పు ఉంది కదా, మరి మీ కుటుంబానికి కనీసం 1 లక్షో 2 లక్షలో చేకూర్చారా? ఆలోచన చేయండి। కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం చేస్తాడు, ఎన్నికలు వచ్చిన రోజు మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు,
ఈసారి దళిత బంధు అంటాడు, ఈసారి బీసీ బంధు అంటాడు, ఆకాశంలో ఉన్న చందమామను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతామంటాడు. నమ్ముతారా? మళ్ళీ మళ్ళీ మోసపోకండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు, మీ ప్రాంత భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించి ఓటేయండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించమని, రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు దీవించమని, మీకు కట్టుబడి మీ సంక్షేమం కోసం మేము పనిచేస్తామని మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొక్కసారి మండుటి ఎండని సైతం లెక్క చేయకుండా మాకు స్వాగతం పలకటానికి వచ్చారు, మాతో కథం తొక్కుతున్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది.